అమృక్షత్వం ఇన్ని సాధనా మార్గాలు కూడా ప్రప్రథమైనట్టి యోగ సూత్రములు వేదములో చెప్పినటువంటి మూల సూత్రములకు భిన్నంగా కాక వేదపర సంబతంగా చెప్పబడడం చేత దాన్ని ఆశ్రయించుకుని చెప్పబడిన సాధనలన్నీ కూడా వేద విరుద్ధంగా కాక వేదం ఏదైతే గమ్యస్థానంగా చెప్పిందో ఆ గమ్యస్థానం చేరుకునేందుకు ఇవన్నీ వినియోగపడతాయి కాబట్టి ముక్తి అనే కోరిక ఎక్కడైతే ఉన్నదో అవైదికమైన మార్గం కానే కాదది ఏదో తలకరులుగా తపస్సు చేసి లేదు నన్ను చెట్టు కొమ్మకి కాళ్ళతో పట్టుకొని వేలాడమన్నాడు కాళ్లకు తాడు కట్టుకుని వేలాడమన్నాడు మా గురువు దానివల్ల ముక్తి వస్తోందని అంటున్నాడు అలా నేను చేస్తున్నాను అంటే అక్కడ మనకి కాళ్ళకి తాడు కట్టుకుని కొమ్మకు వేలాడితే ముక్తి వస్తుందని వీడి గురు ఎవడు వీడెవడో కానీ వీడి భవిష్యత్తు ఎందుకు పనికిరాదని ఖడ్డం చేసే అధికారం మనకి లేదు ఎందుకంటే ముక్తి ఎందు దీక్ష ఉన్నది వాడికి ముక్తి ఎందు కోరిక ఉన్నది వాడికి వాడికి ఉపదేశింపబడిన మార్గం అపసవ్యం కావచ్చు తలకిందుగా వెళ్ళడం అన్నాడు మా గురువు అంతకన్నా ఏమీ తెలీదు అయినప్పటికీ ముక్తి మీద కాంక్ష ఏదైతే ఉన్నదో దానిని రక్షించే శక్తి ఉన్నది అది మర్చిపోవద్దు ఆ మోక్షత్వంలో ఉండే ఒక మహత్తర శక్తి మోక్షత్వం అంటే ఆ ముక్తి ఎందు కోరిక కలిగి ఉండుట దాంట్లోనే ఆ శక్తి ఆ రక్తిలో ఉందా శక్తి అటువంటి అనురక్తి ఎవరికైతే ఉన్నదో అదే మహాశక్తి కాబట్టి భగవంతుడే ఆ బాధ్యత స్వీకరించి ఏ యథా మాం ప్రపజ్యంతే అనే గీతలో చెప్పబడడం చేత లేదా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అని చెప్పడం చేత ఆయన ఎట్లాంటి ప్రతిజ్ఞ చేశారో ఎవడైతే నన్ను గురించి అహర్ని సలు ధ్యానం చేస్తుంటాడో అతని యోగక్షేమాలు నేను యోగ క్షేమం మహామ్యహం అని చెప్పి ప్రతిజ్ఞ చేయడం చేత మోక్షత్వం ఎవరికైతే ఉన్నదో ఆ కోరికే అతన్ని రక్షిస్తుంది ఏదో మార్గం వస్తుంది ఒకవేళ ఈ చెట్టు నుంచి వేలాడ్డం అనే క్రియ ముక్తి మార్గం కాకపోయినా వాడికుండే దీక్ష చేత వాడికి ముక్తి తప్పకుండా రావచ్చు పాజిబిలిటీ ఉందని చెప్తున్నాను భగవంతుడి యొక్క సృష్టిలో అసాధ్యమైనది కాదు దాంట్లో ఉండే లక్షణం ఆ గమ్యస్థానం చేరుతాననే దీక్ష విశ్వాసంలోనే ఉన్నది అక్కడ వాడికి ఒకటే తెలిసింది నాకే మార్గాలు తెలియవు గురువు ఇది ఉపదేశించాడు వీణ్ణి నేను గురువు అనుకున్నాను వాడు మీ అందరికీ బైరాగి కావచ్చు నాకు గురువు పరమ గురువు వాడే నాకు మహాత్ముడు వాడు చెప్పింది నాకు అవశ్యం శరణ్యం మీ భాష నాకు అర్థం కాదు మీ మార్గాలు నాకు తెలియవు నాకు ఇదే తెలుసు అని ఎవడంటాడో వాడికి ముక్తి అందులోనే వస్తుంది భగవంతుడే ఎలాగో చూస్తాడు ఆ మార్గాన్ని విమర్శించే వాడికి అది మార్గమే కాదు లేదా దాన్ని గురించి తెలియని వాడికి దాన్ని గురించి భక్తి విశ్వాసం లేని వాడికి ఎందుకు ఆ పనికిరానటువంటి మార్గం అది దీనివల్ల మనం తెలుసుకున్న ఏమిటి ముంక్షత్వానికి రక్షించగలిగిన శక్తి ఒకటి వేదం చెప్పినటువంటి మార్గములలోనే ముక్తిని కోరుకోదగినటువంటిది అది ఒకటే అనే ప్రధాన సూత్రాన్ని తను స్వీకరించి ఆ ప్రధాన సూత్రం మీద ఆధారపడి శాస్త్రమంతా రచించబడటం చేత ఆ యోగ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని బోధించబడిన సాధన మార్గములన్నీ కూడా ముక్తిహేతువులుగా పరిణమించక తప్పదు అందుకని రుచినాం వైచిత్యాత్ రుజుకుటిల నాదా పద జుషానాం రుణాం ఏషాం అర్ణమ ఇవ అని చెప్పి పుష్పదంతుడు చెప్పాడు అంటే రుచినాం వైచిత్యాత్ విచిత్రమైన రుచులుంటాయి ఒక్కొక్కడికి ఒక్కో మార్గం ఉంటుంది అలాంటి రుచుల యొక్క వైచిత్రం చేత రుజు కుటిల నానా పదజుషాం కొందరు డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు కొందరు కుటిలంగా వంకర టెంకర్గా వెండేవాళ్ళు ఏదో అనేక మార్గాల్లో వెళ్తారు మొత్తానికి అనేక మార్గాలు ఉన్నాయి అయినప్పటికీ అభిరుచుల్ని బట్టి ఏర్పడిన మార్గాలు అవి కానీ గమ్యస్థానం మాత్రం నీవే అని చెప్పి పరమేశ్వరుని స్తోత్రం చేశాడు సాంఖ్యం యోగం పశుపతి పదం ఇవన్నీ ఉన్నాయి కదా మార్గాలు ఒక్కొక్కటికి ఒక్కొక్కటి రుచిస్తుంది వాళ్ళ మార్గంలో వెళ్ళచ్చు ఇన్ని మార్గాలకి అని అతీతమైనటువంటిది ఒకటి లేదా అన్నింటిలోనూ కామన్గా ఉండి అండర్లైన్డ్ రహస్యంగా ఉండేటువంటిది అన్నిటినీ గ్రహించి గురువు ఎప్పుడైతే బోధ చేశాడో ధన్యులే మీరు అంతకంటే ఏం కావాలి సమస్త మతములలోనూ సమన్వయం కాగలిగిన ఒక ఉత్తమ మార్గం సమస్త మతములో దేనిపై ఆధారపడి సక్సెస్ అవుతున్నాయో ఆ రహస్యం ఇవన్నీ ఉన్నటువంటిది ఒక మార్గం సూక్ష్మంగా ఎలాంటి జీవన పద్ధతులలో మార్పులన్నీ కూడా కఠినంగా విధించక మార్గము ఎప్పుడైతే బోధించాడో అదే వైదికమైన మార్గం సమస్త వేదసారం కూడా అదే అనే భావన మనకు ఎప్పుడైతే ఉంటుందో అది తప్పక రక్షిస్తుంది ఇది ఆ ముముక్షత్వం అనే దీక్ష కోరిక ఉన్నవాడు అందువల్ల అది ఎట్టి స్థితికి తీసుకువెళ్తుందంటే జ్ఞానాదైవత కైవల్యం అని చెప్పినట్లు కైవల్యమే లక్షణంగా కలిగినటువంటి జ్ఞానానికి తీసుకువెళ్తుందో లేదా కైవల్యానికి ప్రీవియస్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్కి తీసుకువెళ్తుందో మనకు అట్లే అంత విమర్శించవలసిన అవసరం లేదు అన్లెస్ ఫర్ అడ్రస్సింగ్ డిస్కషన్ ఎందుకంటే మోక్షానికి తీసుకెళ్లిన స్థితిలో అక్కడికి తీసుకెళ్లి దిగబెడుతుంది ఎట్లాగంటే ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ దాకా దింపేస్తే నేను తిన్నగా మెద్రాస్ వెళ్ళిపోతానండి అంటాడు అంటే రైలు వస్తుంది ఇక్కడ ఎక్కుతాను అక్కడ దిగుతానని అర్థం రైల్వే స్టేషన్లో దించేయండి మద్రాసు వెళ్ళిపోతాను ఏం పర్వాలేదు అంతవరకు అంటారు అంటే ఏమిటి అక్కడి నుంచి మిగతా కార్యాలని చాలా అని అర్థం అవాంతర పరిస్థితులు దురదృష్టవత తర్వాత చాలా ఉండొచ్చు ఇంత గట్టిగా చెప్పినప్పటికీ ఇంట్లోకి మళ్ళా రెండు గంటల్లో వచ్చి రిపోర్ట్ చేయవచ్చు ఏమిటి అంటే ఇవాళ ఆ రైలు రావడం లేదు అనవచ్చు నన్ను తినగా మద్రాసులో దించేయండి అని అడిగితే అట్లాంటి సమర్థుడు ఎవడో ఉన్నప్పుడు ఏదో చేస్తాడు వాణ్ణి ఇక్కడి నుంచి మద్రాసుకు వెళ్ళేటట్టు చేస్తాడు అలా చేయగల సమర్థుణ్య అలాగ అడగడం మంచిది కనుక సాధనలో గురువుని ఏమి అడగవలే స్వామి మోక్షానికి అర్హత ఇవ్వగలిగిన ఉత్తమ స్థితి ఏదైతే ఉందో అక్కడ మమ్మల్ని వదిలిపెట్టి ఆ తర్వాత మేము చూసుకుంటాంలే అనక మాకు అది కూడా తెలియదు స్వామి నీవే మమ్మల్ని మొదటి నుంచి చివరి దాకా ఎలా రక్షిస్తావో నీవే రక్షించి అసలు ఆ ఏమిటో ముక్తి యొక్క లక్షణం ఏమిటో కూడా మాకు తెలియదు కానీ అది కావాలి నాకు ఈ జన్మ పరంపరలో ఉండే ఈ దుఃఖాన్ని మేము భరించలేము ఇందు నుంచి మమ్మల్ని రక్షించవలసింది నీవే మాకు తార్క మార్గాన్ని ఉపదేశించవలసింది నీవే మాకు రక్షకుడివి ప్రదాతవు కూడా నీవే సాధనా మార్గము నీవే సాధనా మార్గదర్శకుడివి నీవే సాధనా మార్గం అందు ఫలాన్ని ఇవ్వగలిగిన వాడివి కూడా నీవే ఫలానివి నీవే అంటే సరిపోతుంది అలాగా అన్ని విషయములలో కూడా తత్న వృత్తితో నీ అధీనమే ఉన్నానిక నేను ఒక వ్యక్తిని కాదు సరే ఏ పని చేసినా నీవే అనే భావన ఎప్పుడైతే ఉందో అటువంటి గురుతత్వం అందు మీకు ఎప్పుడైతే నిధి ధ్యాస ధారణ సమాధి ఎప్పుడైతే కలుగుతుందో గురుతత్వం ధ్యానం అందే మీ ధ్యానం ఎప్పుడైతే నిలబడిందో ఆ గురువు ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి మీరు వెళ్ళిపోతారు ఏమంటే ఇందులో రహస్యం ఈ లోకంలో అందరి దగ్గర ఉండి వర్తించి ఉత్తమ పరమపదంలో ఉండే గురువు మనకి సన్నిహితంగా ఉండి పరమపదంలో ఉన్నాడు ఆయనలో మనం ప్రవేశిస్తే మనం పరమపదంలో ప్రవేశించినట్లే కదా సూక్ష్మ మార్గం ఇది ఇక స్వయంగా సాధన మొదలుపెట్టి దానిలో తప్పులు ఉప్పులు ఎన్ని చేసినప్పటికీ ఎన్నో లోపాలు ఉండవచ్చు మనకి చెప్పేవాళ్ళు లేకపోవచ్చు అట్లా కాక తదనే తదీన వృత్తి అంటే సంపూర్ణంగా నీ అధీన ముందు ఉన్నాను నేను నా మనస్సు నిలబడ్డం లేదు ఎంత చేసినా నాకు ఇంకా తృప్తిగా లేదు ఇవన్నీ అనడం బదులు తద వృత్తిలో ఆ గురువుని నమ్ముకోవడం చాలా ఉత్తమం కదా మీరు ఎంతసేపు కూర్చున్నా ఇప్పుడు కాదు ఏడాది కూర్చున్నా మనసు నిలుస్తుందని గ్యారంటీ ఏమిటి మనస్సుని అధీనం చేసుకుని సమాధి స్థితిలో ప్రవేశించగలమ నమ్మకం ఏమిటి ఉత్తర జన్మకు రావచ్చు ఈలోగా బెంగెట్టుకుంటే మీకు బీపీ రావచ్చు అంతకన్నా ఏమీ రాదు ఆ వృత్తి సమాధి స్థితిలో ప్రవేశించే స్థితి వచ్చినప్పుడు సరే మహద్విషయమేది అది రాలేదని బెంగం ఉంటే అది అసలు రాకపోగా ఇంకా దూరం అవుతుందని అన్ని మనోవికారాలని అన్ని బెంగల్ని వదిలిపెట్టి నిశ్చలమైనటువంటి నిర్లిప్తమైనటువంటి కేవలం శాంతియే ప్రధాన లక్షణంగా కలిగినటువంటి ఒకనొక మానసిక స్థితి వచ్చిన తర్వాత కదా ఈ స్థితి వచ్చేది అది రావటం లేదని ముందరే బెంగబెట్టుకుంటే నా మార్గాల్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో ఇంకెలా చేస్తే బాగుంటుందో ఈ భావనలన్నీ వచ్చాయనుకోండి తద్వారా మీరు ఆత్మవిమర్శ మీరు చేసుకోవడం మొదలు పెడితే అంతటి ఆత్మవిమర్శన జ్ఞానం మీకున్నదా మీ తప్పులన్నీ మీరు తెలుసుకోగలరా పోని ఇంకొకని అడిగితే వాడేమన్నా మహా చెప్పగలడా వాడి విషయం వాడికి బాగా తెలుసిన ఇన్ని ప్రశ్నలు వస్తాయి జీవన్ ముక్తిలో ఆ అందు ఎప్పుడైతే మీరు గురుత్వాకర్షణ శక్తి ఉంచారో తదైన వృత్తితో అందులో మీరు ప్రవేశించండి అది వెళ్తోంది ఎక్కడికో పరమపదంలో ఉంది అక్కడ అదొక విచిత్రమైనటువంటి మహా దివ్య విమానం అది దానికేమో అవతల చక్రాలు పరమపదంలో బ్రహ్మస్థానంలో ఉన్నాయి యువతల చక్రాలు మన ఇంట్లో ఉన్నాయి ఇక్కడి నుంచి ఆ విమానానికి నాలుగు చక్రాలు అని అనుకుంటే దానికి ముందు చక్రాలేమో బ్రహ్మస్థానంలో ఉన్నాయి వెనక చక్రాలు మన ఇంట్లో ఉన్నాయి ఇంతకన్నా ధన్యత్వం ఏమిటి కావాలి అంతక్కనే గురు నిర్గుణమైనటువంటి సకల గుణములకు కారణమైనటువంటి సకల గుణములు దేని ఎందు పుట్టుతున్నాయో సకల రూపములు దేని ఎందు ఆవిర్భవిస్తున్నాయో లయస్థితిలో కారణమైనటువంటి ఆ మహా సంకల్పం చేత ఏ సమస్త పదార్థములు గుణములు రూపములు ఏ బిందువునందు లయం చెందుతున్నాయో అట్టి బిందువు ప్రతి యొక్క హృదయాకాశం ఉన్నది సుమా అని చెప్పేందుకు దాని నిరూపణ చేత మహాజ్ఞానులు కాబట్టి ఇట్్యాగం రహస్యములు వేదాంత రహస్యములు ఉపాసనా రహస్యములు తపస్సుల యొక్క పరమ ఫల ప్రాప్తి యొక్క లక్షణములు అనుభూతులు ఎట్లా ఉంటాయో కూడా ఇత్యాది లక్షణములన్నీ తెలుసుకున్నటువంటి మహాత్ములు కాబట్టి వారు సూక్ష్మంగా శరీరం శరీరమందు ప్రజలకు అనుగ్రహ బుద్ధితో ప్రసాదించినటువంటి నిర్గుణ పరబ్రహ్మ ప్రాప్తికి సాధనా మార్గం ఇది మీ యొక్క సంస్కారములను బట్టి సగుణమందు మందు ఉండే సగుణ రూపంతో ఉండేటువంటి దేవతల ఆరాధన సాంప్రదాయ సిద్ధంగా చేస్తారా చాలా మంచి చేయలేకపోతారా మిమ్మల్ని మీరు గ్రహించుకొని మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా చేయలేని వాడు మీకు మీరే జవాబుదారి ఎందుకు చేయలేను అనే ప్రశ్నకి మీరే సమాధానం చెప్పుకోవాలి మీరు ఎవరికి కానీ భయపడి మరొకరికి ఏమి సమాధానం చెప్తామనేటువంటి భయం చేత ఏ కార్యాన్ని చేయవలసిన అవసరం లేదు మీ అంత మీరు సాంప్రదాయం ప్రకారం జీవిస్తున్నారా లేదా అనే విషయం మీకు చెప్తుంది ఒకవేళ సాంప్రదాయాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతే దానికి తగినటువంటి కారణాలు మీ అంతక్కడే మీకు చెప్పగలిగిన నాడు మీకు ఆ బాధ్యత లేదు లేదు మీ అంతక్క మిమ్మల్ని దోషిగా నిరూపిస్తుంది ఆ దోషం మీకు లభిస్తుంది అప్పుడు మీ అంత ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తుంది సాంప్రదాయం ముందు జాగ్రత్తగా ఉండగలిగినటువంటి స్థితి మీ వల్ల కానప్పుడు మీ అంతఃకరణ నేను అవశ్యమై ఉన్నాను అశక్తుడు నాకు చేతనైన సాంప్రదాయ సిద్ధమైన ఉపాసనా మార్గం ఇంతే నేను యథాశక్తిగా ఇంత మాత్రమే చేస్తాను అని త్రికరణ శుద్ధిగా మీ అంతఃకరణతో మీకు మీరే చెప్పగలిగిన నాడు మీకు సాంప్రదాయం ముందు చేయలేనటువంటి మిగతా భాగములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుంచి ఎగ్జిబిషన్ మీకు భగవంతుడే ఇస్తాడు దీనికి సాక్షి అంతఃకరణ యుగ ధర్మాన్ని అనుసరించి మన యొక్క సంస్కార చరిత్రను అనుసరించి మన యొక్క అభిరుచులను అనుసరించి మన యొక్క హేతుబాధ బుద్ధితో అవసరమా అనవసరమా అనేటువంటి విధానముగా ఇది రెండింటినీ విభాగము చేయగలంటే వివేక లక్షణంతో ఏది అత్యవసరం అని మీరు అనుకుంటున్నారో అత్యవసరం అని మీ అంతకరణ చెప్తే అది చేయవలసిందే ఏది అత్యవసరంగా అవసరం లేదని మీ అతను చెప్తుందో దాన్ని వదిలిపెట్టవచ్చు ఏది కూడా ముల్లెకాల్లో ఏ శక్తి మిమ్మల్ని బాధించదు జీవ లక్షణం ఎట్లా ఉన్నదంటే ఈ జీవుణ్ణి ముందు లోకంతో ముడిబెట్టి బంధించేది ఏది అంటే అతడి యొక్క స్వకీయమైన సంకల్పమే గానీ ఇతరుల సంకల్పం కాదు ఒకరి సంకల్పానికి మరొకరిని బంధించే శక్తి లేదు ఒక్కడి సంకల్పానికి మాత్రమే సమస్త జీవుల్ని బంధించగలిగిన శక్తి ఉంది అది పరమేశ్వర సంకల్పం పరమేశ్వర సంకల్పానికి బుద్ధి లేదు విచక్షణారహితమై సర్వంతర్యామిత్వం కలిగి సర్వ సమన్వయం కలిగి సర్వ సమతా బుద్ధి లక్షణం కలిగి పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఒకే భావంతో ఒకే అనుగ్రహంతో ఒకే నిగ్రహంతో ఒకే దృష్టితో చూడగలిగినటువంటిది పరమేశ్వర తత్వం కాబట్టి భేదభావన కలిగిన జీవులకి పరమేశ్వర తత్వం బాధ్యం కాజాలదు వీళ్లను బాధించే వస్తువు ఏది అంటే వాళ్ళ స్వకీయమైన సంకల్పమే స్వకీయమైనటువంటి బుద్ధి ఆ బుద్ధి ధార్మికమైనటువంటి ఒకనొక సంప్రదాయాన్ని పెట్టుకుని అది నాకెంత అత్యవసరమో ఎంత అవసరం కాదు నేను ఎంత దీన్ని అవలంబించవలే ఎంత అవలంబించవలసిన పని లేకుండా ఉన్నది దీని ఎంతవరకు నేను తృసిరాజుని ఉపాసనా మార్గం వద్ద నేను ప్రవేశించడానికి అర్హత ఉన్నది ఈ విషయాలను శాస్త్ర గ్రంథములందు కానీ ఇతరుల యొక్క సలహాల్లో కానీ మీరు ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవద్దు మీ అంతకరనే మీకు వందన హేతు అని తెలుసుకున్న తర్వాత మీకు సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని కర్తవ్యాన్ని బోధించగలిగి మీకు మార్గం దర్శకమైనటువంటిది ఆ అంతక్కర్నే సరే అంతఃకర్ణ చాలా దోషభూయిష్టమై ఉంది సంస్కారములతో కూడి ఉంటుంది కదా అజ్ఞానభూ అనేక కర్మల నేను ఇతర జన్మల్లో ప్రవేశించడం చేత అటువంటి అవిద్యామయమై అజ్ఞానమయమై అధోలోక ప్రాప్తినివ్వగలిగినటువంటి సంస్కారములతో కూడిన అంతఃకరణకు నాకు సర్మార్గం ఎట్లా అవుతుంది అన్న ప్రశ్న వచ్చిందా మీ అంతఃకరణ ఎందు మీకు ప్రమాణ బుద్ధి లేదు అని అర్థం అది కూడా మీ అంతఃకరణ యొక్క ప్రవృత్తి అట్టి ప్రమాణ బుద్ధి లేకపోవడం కూడా దాని ప్రవృత్తి అట్టి స్థితిలో ఈ అంతఃకరణను గురుచరణ సన్నిధి ఎందు ఉంచండి మీ చిక్కులన్నీ మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి అట్టి ఉత్తమమైనటువంటి సులభోపాయాన్ని ప్రసాదించడంలో వారి అవతారంలో విశేషం కానీ సందేహం ప్రతి జీవుడికి ఉంది ప్రతి జీవుని యొక్క సందేహానికి సమాధానము జీవితాంతం వరకు బోధ చేసినప్పటికీ తొలగే అవకాశం లేదు బోధల్లో అటువంటి చిక్కులు ఉన్నాయి అటువంటి విభేదాలు ఉన్నాయి మతాంతరములు ఉన్నాయి మత విభేదాలున్నాయి పండితులు ఎందు అభిప్రాయ భేదాలున్నాయి ప్రతి అసంతృప్తి యొక్క గాఢాంతకారంలో మార్గోపదేశకమైనటువంటి జ్యోతి ఏమిటంటే గురుకటాక్షమే అటు వాళ్లకు గురువు యొక్క ఆవశ్యకత ఎందువల్లనంటే ఈ సందేహ బుద్ధి మనుషులకు పండితులకే కాక దేవతల్లో కూడా ఉన్నది బృహస్పతికి కూడా సందేహం ఉంటుంది పరబ్రహ్మ వస్తువు గురించినటువంటి విషయం మీకంటే ఈ భూలోకమంత ప్రమాణం కలిగినటువంటి విజ్ఞానం ఉన్నది కానీ అధికంగా బృహస్పతికి అసలు విషయంలో సందేహమే ఉన్నది తనకి తాను నిర్ణయం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు అట్టి స్థితిలో అంతఃక్కర్ణే పరమేశ్వరుడు అంతఃక్కరణే గురువు అంతఃకరణ గురువు కాదని మీరు అనుకుంటారు గురువే అంతఃకరణ అవుతాడు అదే గురువు యొక్క ఉపయోగం అంతఃకరణ నాకు గురువు కాజాలదు ఇది నిన్న పెడమార్గంలో పెట్టుతుందేమో నాకు దోషభూ ఇష్టమైన మార్గోపదేశం నాకు చేస్తుందేమో అనే సందేహం ఉంటే అంతఃకరణ ఎందుకు మీకు ప్రమాణ బుద్ధి లేదు కాబట్టి మీకు శరణ్యమేమో గురుపాదం ఆ గురువే మీకు అంతఃకరణై ప్రమాణ బుద్ధితో కూడుకున్న అంతఃకరణగా మీకు సాక్షాత్కరిస్తాడు ఉపాసన రహస్యం ఏమంటే గురువు అంతఃకరణను ప్రామాణ్యంగా తీసుకోనటువంటి సందేహాస్పదమైన స్థితిలో ఉండేటువంటి ఉపాసకుడికి నిస్సంకోచమే నిస్సందేహమైనటువంటి అంతఃకరణ వలె గురువు సాక్షాత్కరించి అతడే మీ సంకల్పాలని నడిపిస్తాడు కనుక సందేహానికి మీకు తావులేదు ఒక ఆనక స్థితిలో మీ అంతఃకరణలే కర్మల ఎందు ప్రవేశించమని చెప్పిందా అట్లా వెళ్ళవచ్చు కర్మలకు నీకు అర్హత లేదు కర్మల్లో నీకు వైశిష్టత లేదు కాబట్టి నీకు అవసరం కూడా లేదు ఈ యుగ ధర్మం అని నీకు అంతకన్నా ప్రబోధిస్తుందా నీకు ఆ దోషం లేదు ఇది నాకు చాలా ప్రధానమైన విషయం కర్మలేందుకు ప్రవేశించకపోతే నాకు మార్గాంతరం లేదు నేను భ్రష్టు అవుతున్నాను అని అంతకన్నా చెప్తుండగా కర్మలు మీరు చెయ్యకున్నారో మీరు భ్రష్టులే ఇది పారంపర్యంగా చెప్పబడుతున్నటువంటిది జీవుల యొక్క ప్రయాణ మార్గంలో ఉండేటువంటి కరదీపక ఎటు చూపిస్తుందో అటు వెళ్తాడు అది ఒకటే మీకు శరణ్యం ఏమిటి అంటే సందేహం వచ్చినప్పుడు గురుధ్యానమే సందేహ నివారణ అయినా కాకపోయినా ఆ తర్వాత చేసేటటువంటి కర్తవ్యం అందు మీరు కర్తవ్యాన్ని ఏ ప్రబోధంతో తెచ్చుకున్నారో ఆ కర్తవ్యానికి బాధ్యత మీది కాదు గురువుదే అవుతుంది కనుక మీరు అన్నింటించి విముక్తులే అవుతారు కర్తవ్య నిర్ణయంలో మీకు వచ్చే సందేహం నుంచే మీరు విముక్తులైన నాడు సగం బంధం వదిలిపోయినట్లే ఎంచేతనంటే మన సంకల్పం మనది కానప్పుడు మనని కర్మలు బంధించవు అని చెప్తున్నారు పెద్దలు ఆ సూక్ష్మం ఉంది ఇంకోటి ఈ సంకల్పం మీదే కానప్పుడు ఆ సంకల్పం వల్ల చేయబడేటువంటి కర్మలు మిమ్మల్ని బంధించవు కర్మ చేత బాధ్యుడు కాక కర్మ బంధనాన్నించి తొలగించుకునే మార్గము కర్మలు చేస్తూనే ఉంటున్నవాడికి కూడా ఎట్లా ఉంది అంటే దాని సంకల్పం తనది కాకుండా చేసుకోవాలి ఇంతే కదా పెద్దలు చెప్పింది కర్మను నేను సంకల్పించలేదు కర్మ కర్తవ్యమై నాకు పరమేశ్వర సంకల్పం చేత నాకు సంప్రాప్తమైంది నేను నిమిత్తమాత్రంగా ఈ కర్మను చేస్తున్నాను దానికి బాధ్యుడు నేను కాదు అట్టివానికి ప్రాప్తి లేదు అట్టి సంకల్పమే గురుచరణ సన్నిధిని ఎప్పుడైతే మీరు పెట్టారో మీ సంకల్పములకు బాధ్యత మీదికి కానందు వల్ల కర్మలలో లోపములు కానీ మరి అసంపూర్ణత కానీ అసాంప్రదాయత్వం కానీ ఏమున్నప్పటికీ కూడా మీకు బాధ్యత లేదు అటువంటి పారమే బుద్ధితో మీరు గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారా నిస్సహందేహంగా అది మీకు ఉత్తమ మార్గమే అవుతుంది ఒకవేళ కర్మల్లో లోపం వచ్చిన నాడు దాన్ని సరిదిద్దే బాధ్యత గురువుదే ఉంటుంది ఆంతరంగికోపాసన యొక్క ఔన్నత్య స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ అనుభూతిని మీకు ఇచ్చేటువంటి అనుగ్రహ శక్తి కూడా ఆ గురువుదే కాబట్టి ప్రయాణం చేస్తుండగా ఈ దారిలో వచ్చేటువంటి కర్మలోపములకు మీకు అటువంటి దుష్ఫలాలు ఉండవు ఒకనొక ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని పనులను విస్మరించి అటు వెళ్తాం అక్కడ ప్రయాణం ప్రధానంగానే కర్మలు కాదు ప్రయాణం లేనప్పుడు ఆ కర్మలు ఎంతో యథావిధిగా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ కర్మల యొక్క ఆచరణ ఎందు సంపూర్ణత్వం అసంపూర్ణత్వం దేన్ని బట్టి నిర్ణయం అవుతుందంటే అంతకన్నా ఉత్తమమైనటువంటి చేయంతో ముందుకు సాగే సందర్భం ఉంద వీటిని ఎత్కించి యథాశక్తిగా మాత్రమే చేసి విస్మరించడం చేత వచ్చేటువంటి దోషం వీళ్ళకంటదు అది ఆ పరిస్థితులని బట్టి ఉంటుంది ఆ గురువు యొక్క బాధ్యతని మీరు దాన్ని గురువునందే పెట్టడం చేత మీకు ఆ కర్తవ్యమే లేకుండా పోతుంది ఇది సాంప్రదాయం ముందు ఉండేటువంటి జీవుల యొక్క సందిగ్ధావస్థ యొక్క విషయం దానికి ఇప్పుడు మీకు ఒక గురువు యొక్క అనుగ్రహం యొక్క విశిష్టత ఏమో దాని స్థానమేమో అది జ్ఞాపకం పెట్టుకోమని నా ఉద్దేశం ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరికీ కూడా తెలియదు తన యొక్క మంచి చెడ్డలు సంపూర్ణంగా తెలుసుకున్నవాడు సృష్టిలో లేడు కానీ ఉత్తముడు తనకేది మంచిదో తెలుసుకున్నవాడు ఉంటాడు జ్ఞాని తనకేది మంచిదో ఆ నిర్ణయం పరమేశ్వరుడు మీద వదిలిపెట్టినవాడు తనకేది మంచిదో తెలిసిన వాడు వస్తాడు అట్లాగే పరమేశ్వర సంభూతుడైనటువంటి గురువు ఎందు తనకేది క్షేమమో అతడి బాధ్యతగా అక్కడ వదిలిపెట్టడం చేత తనకు క్షేమకరమైనటువంటి మార్గాన్ని అనుసరించిన వాడు అవుతున్నాడు అప్పుడు దీని చేతనే తదధీన వృత్తిలో ప్రవేశించగలడు భగవంతుడి యొక్క అధీన మందు నేనున్నాను నేను ఏ పని చేసినా ఆ స్వతంత్రుడు నేను ఉండడం చేత ఆ కర్మలకి నేను బాధ్యుణ్ణి కాదు దీనికంతా పరమేశ్వరుడే బాధ్యుడు ఆయన సంకల్పం చేతనే జరుగుతున్నది అడుగు తీసి అడుగు పెడితే కూడా పరమేశ్వర శక్తి చేతనే జరుగుతున్నది నేను దానికి అశక్తుడు నా సంకల్పానికి ఏమీ విలువ లేదు బలం లేదు అని చెప్పి తదధార వృత్తిలో ఉండేవాడికి ఆచరించబడినటువంటి కర్మఫలం ఉండదు ఈ తదధైన వృత్తి ఒకనొక ఉపాసనా మార్గంలోకి వెళ్ళేటువంటి వాళ్ళకి గురువునందే ఉంటుంది అందువల్లనే గురువు సంకల్పానుసారంగా భగవంతుడి అనుగ్రహం చేతనే గురు ప్రాప్తి కలిగింది కాబట్టి వాళ్ళిద్దరికీ అభేదం భగవంతుల్లో తన సృష్టిలో ఉండే జీవులను అనుగ్రహించి వాళ్ళ విముక్తి మార్గాన్ని ప్రసాదించడమే ఆయన సహజ లక్షణం కాబట్టి కొంత కర్మ పరిపాకమై ఒక ఉత్తమ స్థితికి వెళ్లే సంకల్పము ఎక్కడో కలిగినటువంటి వాళ్లకు ఆయన చేసే ఉత్తమ సహాయం ఏమిటంటే ఒక ఉత్తమ గురువును చూపించడం అంటే ఆ గురువే తానే వాళ్ళకు కనబడ్డం ఆ తర్వాత పరమేశ్వరుడికి భక్తుడికి ఉండేటువంటి సంబంధం ఇంకొక రూపాంతర స్థితిని పొంది ఆ గురువుకి శిష్యుడికి ఉండే అనుబంధంగా మారు గురు శిష్యానుబంధంలో పరమేశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి అనుబంధమే గురు శిష్య సంబంధంగా మారుతుంది ఇప్పుడు ఆ గురువు యొక్క నిగ్రహానుగ్రహ సమర్థతలన్నీ కూడా పరమేశ్వర లక్షణములే అవుతాయి ఇక వేరే భగవంతుడితో నిమిత్తం లేదు ఆ గురువు ఎందు పరమేశ్వరుని చూడడంతో ప్రత్యక్షమైన అద్వైత సిద్ధి ఏమిటి అంటే ఆ గురువుకి తనకి అభినత్వాన్ని నిరూపణ చేసుకోవడం అద్వైతానుభూతి ఈ ప్రకారంగా పురుషంగాను ప్రత్యక్షంగాను క్రమంగా జీవనియందు కలుగుతుంది ఈ విషయాన్ని ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటారో నిత్య జీవిత విధానాల్లో ఆచరణీయమైనటువంటివి అనాచరణీయమైనటువంటివి ఏవో కర్మలయందు మనం ప్రవేశించడం చేత ఆ తదనిదన వృత్తిని ఎప్పుడు అలవర్చుకుంటామో ఆ ఫలం వల్ల మనం బాధించబడక యదోచితమైనటువంటి సత్కర్మలందే మనం ఉండి ఇంద్రియ నిగ్రహాన్ని ఇత్యాదులన్నీ కూడా ఏ మార్గాలు ఉపాసనకు చెప్పారో అవన్నీ కూడా దాన్ని తార్కిక బుద్ధితో కాక ప్రమాణ బుద్ధితో వాటిని స్వీకరించాలి తర్కించవద్దు తర్కం అనేది తార్కికులకే అసాధ్యమైనటువంటి తర్కం అనేటది ఒక మహాశాస్త్రం ఆ శాస్త్రంలో చక్కగా పెట్టి సానబెట్టినటువంటి పదునైనటువంటి బుద్ధులకు కూడా అది గహనంగా కష్టంగా ఉండేటటువంటిది కాబట్టి తార్కిక బుద్ధితో దీన్ని తీసుకోక సహజమైన వినయ బుద్ధితో దీన్ని స్వీకరించడం చేత బాధ్యత చాలా తక్కువై క్షేమకరమైనటువంటి మార్గాన మనం వెళ్ళిన వాళ్ళం అవుతాం ఇది గురువుకి పరమేశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి సమన్వయ సంబంధం గురువు శివుడే గురువు సరే మన సాంప్రదాయంలో మంత్రాన్ని కూడా ఒకరు దీక్షగా ఇస్తే శివుడే గురువై వచ్చాడని చెప్తారు అసలు సాంప్రదాయంలో శివుడే గురువై ఉంటాడని ఎందుచేతనంటే ఆది గురువు దక్షిణామూర్తి కర్తవ్యతామూఢులైనటువంటి దేవతలకు వాళ్లకు ఆత్మజ్ఞానం ఇవ్వడం కోసమని ఆయన సాక్షాత్కారం ఆ రూపంలో ఇచ్చారు ఆ దక్షిణామూర్తి రూపంలో మౌన వ్యాఖ్యతో ఆ దేవతలకు అందరికీ ఉండేటువంటి సమస్త సందేహాల్ని తీసేసి వాళ్లకు అవిద్యను తీసి వాళ్లకు జ్ఞానాన్ని ఇచ్చారు అటువంటి ఆది అయిన ఆ తర్వాత ఒక పురాణ కాలంలో జరిగినటువంటి ఒక అవతార మూర్తిగా వెలిసినటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్తాత్రేయ మూర్తి లోకానికి రెండవ గురువుగా పూజ్యుడై ఉన్నాడు దత్తాత్రేయ మూర్తి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అని వర్ణించబడినటువంటి గురువు ఆయన ఇంచేతంటే చేతంటే మూడు ముఖములతో బ్రహ్మ విష్ణువు వృద్ధుల యొక్క ముఖములు మూడు కూడా ధరించి వెనకాల ఎందు ఏక శరీరుడై సాక్షాత్కారం ఇచ్చినటువంటి పరమ గురు గురు బ్రహ్మ గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఒకే వస్తువు ఒకే శరీరం అంతా మూడు శిరస్సులు బ్రహ్మ విష్ణువు వృద్ధులు ఎలా ఉంటారో అది పరబ్రహ్మ వస్తువు అయితేనే ఉంటారు ప్రత్యేక రుద్రుడు కానీ ప్రత్యేక విష్ణువు కానీ ప్రత్యేక బ్రహ్మ కానీ పరబ్రహ్మతత్వం కానేరదు పరబ్రహ్మలో ఒకనొక రూపం పొందినటువంటి ఒక తో అవుతారు కానీ సంపూర్ణ పరబ్రహ్మతత్వం కాదు అందుకని సాక్షాత్ పరబ్రహ్మ అని సాక్షాత్ అంటే సంపూర్ణమని అర్థం గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే సగుణమే ఆ నిర్గుణమే సాక్షాత్ సంపూర్ణమై సంపూర్ణ నిర్గుణమే బ్రహ్మ విష్ణు రుద్రుతో ఒకే రూపాన్ని త్రిముఖాల్ని కూడా పొంది నాకు సాక్షాత్కరించింది అని భావి నమ సద్గురు నాధాయ ఈ సద్గురుని ఆరాధించాలి తర్వాత సాంప్రదాయ మందు వారు సాంప్రదాయ గురువులు ఆధ్యాత్మిక గురువుగా మనకు మనకి ఆత్మను ఆత్మవిద్యను ప్రసాదించేందుకు పరమేశ్వర సంకల్పం చేత పరమేశ్వరుడే ఏ రూపంతో వచ్చినటువంటి వాడు ఎవడై ఉన్నాడో అట్టి గురు రూపాన్ని నిత్యం ధ్యానించవాలి ఇక ఈ పార్థివ తత్వంలో వచ్చినటువంటి పంచభూతాత్మకమైన శరీరంలో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోకుండానే నేనే ఈ శరీరం అనేటువంటి భావన పోయేందుకు గాను ఆ గణపతి అనుగ్రహం కావాలి వృద్వీతత్వం నుంచి విడిపడటానికి గణపతి అనుగ్రహం ప్రతి జీవుడికి అవసరమే సమస్త ఉపాసకులు కూడా ధ్యానం చేయవలసినటువంటి మూర్తులు వీరు దక్షిణామూర్తి దత్తాత్రేయ మూర్తి గణపతి ఆ గురు పరంపరలో సాంప్రదాయ గురువు అంటే నిత్య గృహస్థాశ్రమంలో మన సాంప్రదాయాన్ని మనకు చెప్తున్నటువంటి వంశానికి గురువులుగా ఉండేటువంటి వశిష్ఠులు ఉంటారు అట్లాంటి వాళ్ళు లౌకికమైన సాంప్రదాయ గురువులు ఆధ్యాత్మిక విద్యలో మనకి ప్రగతినిచ్చి జీవుడికి ముక్తిని ప్రసాదించేంతవరకు ఇది నా డ్యూటీ అని అనుకునేటువంటి ఒక అనుగ్రహ స్వరూపుడైనటువంటి పరమేశ్వర స్వరూపుడైనటువంటి ఒకనొక గురువు ఎవరైతే ఉన్నారో అతడొక్కడే గమ్యస్థానం అతడొక్కడే మనకి ఈ సముద్రాన్ని దాటించేటటువంటి నావ అది వదిలిపెడితే ముగుతారు ఎవడైనా ఆ ములిగేది సాంప్రదాయాల్లో ములిగవచ్చు లేదా సాంప్రదాయానికి దూరంగా వెళ్ళి సముద్రంలోంచి బయటపడవేయబడినటువంటి ఒక చేపలాగా ఊపిరి సలపక చావవచ్చు సాంప్రదాయం సముద్రం వంటిది అందులో పుట్టి పెరిగిన వాడికి ఆ గాలే వీలవుతుంది అందులోంచి బయటపడితే చస్తాడు అట్టి ప్రమాదం కలగవచ్చు ఈ విషయాన్ని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి గురువు అనుగ్రహం తప్ప కలుగుతుంది ఆ సాంప్రదాయంలోనే మనిగి ఉండవలసిన పని లేక బయటికి వచ్చి కూడా ఇంకా ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి అంటే ఆధ్యాత్మిక గురువును ఉపాసించవలే సాంప్రదాయం హస్తాభరణంగా ఉండాలి కానీ శృంఖలాలు కాకూడదు సాంప్రదాయాన్ని ఉపాసనలో తిరస్కరించడం కాదు అధిగమించవలే ట్రాన్సెంట్ సాంప్రదాయానికి బద్ధుడై ఉండి అది పరమార్థంగా భావించకూడదు గురు రక్షణ నీళ్లు ఉన్న చోట మనం లోతు ఉందేమో అని ఆలోచించి జాగ్రత్తగా పక్క నుంచి నడుస్తాం ఒకవేళ అందులో నీళ్ళలోనే దిగి స్నానాదులు చేయదలుచుకున్నప్పుడు ఎంతవరకు మనం ఐదున్నర అడుగుల పొడుగు ఉన్నాం అంటే ఆరు అడుగుల నీళ్ళలో మనం మునగం కొంతవరకే వెళతాం ప్రవాహేహం బాగా ఉన్నది అంటే దాంట్లోంచి లోతుకు వెళ్ళక ఇవతలే ఉంటాం ఎంతవరకు ఆ ప్రవాహాన్ని మనం రెసిస్ చేసుకొని జాగ్రత్తగా క్షేమంగా స్నానం చేయగలుగుతాము అంతవరకే వెళ్తాం ఇవన్నీ ఏమిటి ఈ జగత్తుని మనం ఇంద్రియములతో అనుభవించడంలో ఉండేటువంటి జాగ్రత్త అవస్థలో విచక్షణ జ్ఞానం నశిస్తుంది ముందర మనకి అది నీళ్లు ఇది నెప్పు ఇది లోయ అది పర్వతము ఈ జ్ఞానము నశించి తను ఏమవుతాడో తెలియని స్థితిలో ఉంటాడు అతన్ని గురించి జాగ్రత్త పడేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళు అతని దేహాన్ని రక్షించేందుకు ప్రయత్నం చేయవచ్చు లేదా గురువు అనుగ్రహం చేత అతనికి చలనమే లేక ఒకనొక గోలో అలా పడే ఉండవచ్చు అజగరంలా ఏ జ్ఞానము లేక అలాగ చిరకాలం పడే ఉండవచ్చు అప్పుడు వీడికి లోపల ఆయుర్దాయం క్షీణిస్తే మళ్ళీ వాడికి ప్రాణాన్నిచ్చి ఇంకా కొంతకాలం వాడి జీవితాన్ని పొడిగించి సాధన ఒకనొక పరిణామస్థకు వచ్చేదాకా కూడా రక్షించేవాడు గురువే అవుతాడు ఆ స్థితిలో సాధారణంగా ఏం జరుగుతుందంటే ఆయుర్దాయం క్షీణించడం బదులు పొడిగించబడుతుంది ఎందుచేతనంటే ఈ జగద్వ్యాపారంలో ఎంతవరకు మనకి పూర్వకర్మ నాశనం అవుతుందో పూర్వకర్మ ఫలానుభూతి అవుతుందో అంతవరకు జీవించడమే ఈ జీవనంలో ఆయుర్దాయం అని పేరు దానికి అట్టి వ్యాపారం ఇక్కడ ఉడిగిపోవడం చేత ఆయు ప్రమాణం వృద్ధి పొందుతుంది అంటే ఇతడు జీవించిన వారిలో లెక్కగాక ఇదంతా ఆయుర్దాయంలో లెక్క రాక మరికొంతకాలం జీవితం పొడిగించడం అనేది సాధ్యమవుతుంది ఆ కార్యం కూడా దాని సంకల్ప బలం కూడా గురువుదే ఎవరి ఎంత సత్వం అధికంగా ఉంటుందో వాడు తమస్సును జయించి ఉండి కూడా త్రిగుణములకు అతీతుడే ఉండి కూడా త్రిగుణముల చేత బాధింపబడుతున్నాను నేను జాగ్రత్తగా ఉండవలే అని జాగ్రత్త అవస్థలో ఉంటాడు రజస్సు తమస్సు ఎక్కువగా ఉన్నవాడు వీటిని నేను తప్పక జయిస్తాను ఇవి నన్నేం చేస్తాయి అని అనుకుంటూ ఉంటాడు ఈ అహంకారమే వాటి లక్షణం ఎందుచేతనంటే అందులోనే ఉంటుంది ఒక విచిత్రమైన పరస్పర సంఘర్షణ నేను ఎందుకు అబద్ధం ఆడతాను హరిశ్చంద్రుడి గారి మా ఇంటి పక్కనే ఆయనకు అదంతా నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా చూశాను నేను అబద్ధమాడతానా ఆయనకి నాకు అంత స్నేహం అంటే ఏమిటి అందులో అబద్ధం ఉంటుంది నేను ఇంత నేను ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాను తమస్సుకు నేను రుణమవుతానా అనుకుంటాడు వాడిలో ఉండే తమస్సే అంటుందా మాట కానీ సాధనలో ఉండేవాడు నేను సత్వరజస్తమో గుణములతో ఉన్నవాడిని కానీ తమస్సు అనేది ఒకటి ఉండడం చేత మనోవికారాలకు అనేక కారణాలున్నాయి నాలో ఈరోజు నేను పెద్దల సహాయం చేత క్షేమంగా ఉన్నప్పటికీ రేపు జీవితంలో ఒక ఆనొక సంఘటన రావచ్చు ఒక ఆనొక వస్తువుని నేను దర్శించకపోవచ్చు నా వికారం కలగవచ్చు నేనేమైపోతానో తెలియని ఆపత్కాలంలో నేను ఉన్నాను ఈ ఆపద నుండి నన్ను రక్షింపగలది పరమేశ్వరుడైన గురువే ఆయన అనుగ్రహం చేత నాలోని తమస్సు కేవల తమస్సులో వీలైన కాక ఇట్టి సంకల్పం చేత సాధన చేస్తాను తదీన వృత్తితో చిత్తశుద్ధితో అనుకుంటే ఆ పదవి తను సంపూర్ణంగా గుర్తించిన వాడై నన్ను రక్షించగల పరమేశ్వరినే సంపూర్ణంగా నమ్ముకుంటాను అని చిత్తశుద్ధితో సాధన చేసిన వానికి క్షణంలో ఫలం వస్తుంది ఆ తర్వాత ఈ స్థితి శుద్ధ రజస్సులో ఉండి కూడా తన యొక్క రజస్సును తాను దర్శించడంలో ఆనందాన్ని అనుభవిస్తాడు ఆ రజస్ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే సూర్యుని సన్నిధిలో ఎక్కడా చీకటి లేనట్టు కేవల రజస్సు యొక్క లక్షణం ముందు ఇతడు ప్రవేశించడం చేత తమస్సుకి దూరుడైనాడు ఇక మళ్ళీ అతన్ని అజ్ఞానం అవిద్య అంటదు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల తర్వాతది తురీయావస్థ తురీయావస్థ కూడా అతీతమైన తురియాతీత స్థితి ఉంది అదే సహజ సమాధి ఐదవ అవస్థలో ఎవరుంటారు మహాత్ములు పరమాత్మ స్వరూపులు వాళ్ళే ఉంటారు కానీ ఇంకెవరూ ఉండరు నిత్యము ఆనంద స్వరూపుడై తపస్సమాధిలో ఉండేటువంటి సదాశివుడని చెప్పబడుతున్నటువంటి ఏ దేవత ఆది దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండవచ్చు అట్టి సదాశివ ధ్యానమందు నిమగ్నై ఉండేటువంటి సృష్టి కార్యమునందు తన యొక్క మాయను వేరే ప్రసరింప చేసి ఆ మాయ తన కార్యం నిర్వహిస్తుంటే ఆ మాయకు అతీతుడుగా ఉండేటువంటి చిదానంద స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు యొక్క యోగ నిద్రని చెప్తామే అట్టి స్థితిలో వాళ్ళు ఎలా ఉంటారో ఈ జ్ఞానులు అలా ఉంటారు ఆ అవస్థలో భేదమేమీ లేదని మాత్రం గ్రహించాలి ఆనంద స్వరూపుడై సదాశివతత్వం ఆనందంలో ఆయన ఎట్లా ఉన్నారో ఆ నిద్రలో ఉండే మహావిష్ణువు యొక్క ఆంతరంగిక వస్త ఎట్లాంటిదో అట్టి స్థితిలోనే ఉంటాడు బయటికి మన కంటికి కనబడేటువంటిది మాత్రం మానవ దేహం ఉంటుంది అందువల్ల మనలో ఒకడుగా లెక్క పెట్టుకుంటాం అక్కడ ఆ భేదమేమీ లేదనే విషయం గ్రహించి ఆ బ్రహ్మ విష్ణు శివాత్ముకుడైనటువంటి పరమేశ్వరుడిగా ఆయనను చూడడం చేత ఆ భావనలో వారు ఉన్నారనే విషయం మనం తెలుసుకోవడం చేత మనకి లాభం ఎక్కువ కలుగుతుంది వారు చాలా గొప్పవారు అన్నింటికంటే అతీతులు కాబట్టి వారికి మొక్కుతాం అట్లా కాకుండా వారి యొక్క ఆంతరంగిక స్థితి ఎట్లా ఉంటుందో అది గ్రహించడం చేత మనకి ఎక్కువ ప్రసన్నమై ఆ స్థితి మనకు వారు దయచేసి సంప్రాధించవచ్చు ఈశ్వరుణ్ణి గురించి ధ్యానం చేస్తున్నానంటే ఎంతసేపు అంటే నాకు చాలా ఇష్టం ఆయన చాలా వయ్యారంగా మురళి పట్టుకున్నాడు నీలమేఘ చాలా చాలంగా అందంగా ఉన్నాడని చెప్పి దీన్ని ఎంత వర్ణం చేసినప్పటికీ వేషం వేసుకుని ఎవరైనా వచ్చినప్పటికీ చాలా అందంగానే కనబడుతుంది మన కంటికి ఆ వేషధారి మనకు ఆనందాన్ని కానీ వరప్రసాదాన్ని కానీ చేయగలుగుతాడా లేదు ఈ కృష్ణ ధ్యానంలో మనకు ఫలాన్ని బగలిగినదేది ఆ కృష్ణ స్వరూపం మందు లోపల ఉండేటువంటి అంతఃశక్తి ఏదో లోకాల్ని పరిపాలించగలిగిన మహాశక్తి ఏదో ఆ శక్తిని గురించిన ధ్యానం కూడా చేయగలిగినప్పుడు తప్పక ఫలం కలుగుతుంది కానీ ఎంతసేపు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీలమేఘ శ్యాముడివి నేను విరపించి చాలా మెరుస్తోంది నీ మందారమాల చూస్తే జామ్ అని గోపికలంతా కూడా చుట్టూ తిరుగుతున్నారు ఈ వర్ణనంతా కూడా కవి హృదయాన్ని చేయగలుగుతుంది కానీ ఆ ఆత్మవస్తువు యొక్క తన ఆత్మ వికాసానికి కారణమైనటువంటి కృష్ణ తత్వాంతర్గతమైనటువంటి నిత్య సత్య వస్తువు ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదు ఈ హృదయరంజకంగా చెప్పినటువంటి భక్తి భావన ఈ ప్రేమ వర్ణన అంతా కూడా భౌతిక రూపాన్ని ఆవహించుకుని ఉంది దాని మీద ఆధారపడి ఉంది అట్టి పరిమితి నుంచి ఈ రూపానికి ఇంతకన్నా శక్తి ఏమీ లేదు అంటే అలా చేయగా చేయగా కొంతకాలానికి ఆయన అనుగ్రహ లక్షణం ఒకటి ఉంది కాబట్టి ఆయన అనుగ్రహం చేత ఆయన నా భౌతిక రూపాన్ని ఏమి చూస్తావు నాలో సౌందర్యాన్ని శక్తిని అంత చేతనాన్ని అది చూడు అని చెప్పి ఒక జ్ఞానాన్ని వీళ్ళ ప్రసాదించవచ్చు దానికి జన్మ పట్టవచ్చు కానీ ఈ ధ్యానంలో అట్లా కాక ఉత్తమమైన సాధనా మార్గంలో గురువు యొక్క ఆంతరింగక తత్వమైనటువంటి తొరియాతీత అవస్థలో ఆ పరమావధి ఏదైతే ఉన్నదో అట్టి స్థితిలో వారు ఉన్నారనే విషయం గ్రహించి ఆ స్థితిని గురించి ధ్యానం మనం చేయడం చేత మనకి బ్రహ్మ జ్ఞాన సిద్ధి వస్తుంది బ్రహ్మ విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నారు అప్పుడు వారి ఆంతరంగిక స్థితిని గురించి మీరు ధ్యానం చేస్తున్నారంటే దానిని విమర్శించి విచారించి చేస్తున్నారు అంటే మీరు బ్రహ్మ విచారమే చేస్తున్న వాళ్ళు అవుతున్నారు ఆ అనుగ్రహం ఒక భౌతికమైన శరీరాంతర్గతమై ఉండడం చేత నిగ్రహానుగ్రహ లక్షణం దానిలో ఉండడం చేత దానిని మీరు ఆ శరీరాంతర్గతమైన తత్వాన్ని ఆరాధన చేయడం చేత ఆగ్రహ లక్షణం నిగ్రహ లక్షణం అందులోంచి పోయి అనుగ్రహ లక్షణం ప్రసరించి మన పరమై మనలో ప్రవేశించి ఆ జ్ఞానాన్ని మనకి చప్పన ప్రసాదిస్తుంది అది ఆ అనుగ్రహంలో జరిగే ప్రాసెస్ లేకపోతే ఈ శరీరంతో నిమిత్తం లేకుండానే ఉంది బ్రహ్మ వస్తువు అలాగే ధ్యానం చేయవచ్చు ఒక శరీరంలో ప్రవేశించి ఒక గురు రూపంలో మనకు ఎందుకు రావాలి నిగ్రహానుగ్రహ లక్షణం కలిగి కల్పితమైన దేహాత్మ భావన కలిగినటువంటి ఒక విశేష లీలటువంటి బ్రహ్మ వస్తువు దాని ఎందుండే ధ్యానం చేత దాని అనుగ్రహ శక్తి మన ఎందుకు ప్రవేశించినప్పుడు ఆ జ్ఞానం మనకి పరమైనప్పుడు సిద్ధిస్తుంది అందువల్ల ఆ గురువు అంతరంగం అందుండే జ్ఞానస్థితిని గురించి ధ్యానం చేయలేదు భౌతిక రూపాన్ని గురువుగా భావిస్తూ మళ్ళీను అందువల్ల తురియా అతీతమైన వస్తువు అందులో ఉన్నదని తురియావస్థయే కాక తురియాతీత అవస్థలో కూడా అవస్థలో వాళ్ళు ఉంటారనే విషయం మనం తెలుసుకోవడం చేత మనకి వారి అనుగ్రహం కలుగుతుంది తొమ్మైన గురువు సంప్రాప్తమైనప్పుడే పరమేశ్వరుడే నాకు ఈ రూపంలో వచ్చాడు అనే భావం తప్ప మరొక భావన లేదు అక్కడ భేద భావనే లేదు పరమేశ్వరుడు కాదని అనుకుంటే దాన్ని రక్షించే శక్తి లేదు పరమేశ్వరుడు వేరు ఈయన వేరు అని అనుకుంటే ఈ యొక్క నమస్కారాలన్నీ కూడా వేస్టే ఏ సత్ఫలప్రదాయకం కాలేవు పరమేశ్వరుడేయత నీవు ఎట్టి భావనతో ఆరాధిస్తే అట్టి ఫలాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం ఉంది పొరపాటున ఏదో మీకు ఒక వరం ఎక్కువ ఒక రోజున ఇచ్చి మీరు భావన సరిగా చేయడం లేదనుకొని మీకు ఒక రోజున ఫలాన్ని తగ్గించి ఇలాంటి భేదబుద్ధి కలిగిన కాదు గురువు గురుతత్వానికి మీరు ఎంతవరకు దాని ఎందు మీరు తదిన వృత్తిలో మీరు ఆ సంపూర్ణత్వాన్ని అక్కడ గ్రహించి చూస్తారో అంత ఫలం మీకు వస్తుంది ఫలం ఒకవేళ రాతే దాని తప్పు కాని మన తప్పు కాదు ఆ తత్వం అందు సంపూర్ణత్వం ఉన్నది అనుగ్రహ లక్షణం ఉన్నది ఏదడిగితే అదే ఇస్తుంది అడిగితే ఇవ్వలేనిది లేదు అడగడమే ఆలస్యం అడగడంలోనే లోపం ఉండవచ్చు అడగడంలోనే తెలివి తక్కువగా అడగవచ్చు ఏది అడిగినా భౌతికమైన ఆరోగ్యం ఐశ్వర్యం జయం ఇవన్నీ కూడా భౌతికమైన సంసారమంత ఉండే జీవుడు సహజంగా అడిగే ఉన్నాయి అవి సంప్రాప్తమవుతాయి అందులో పరతత్వ జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగిన వారికి అది సంప్రాప్తమవుతుంది నాకు ఈ లోకాన్ని గురించి తెలుసుకోవాలని ఉంది ఈ భౌతికమైన సృష్టి రహస్యాలన్నీ తెలుసుకోవాలని ఉంది అంటారా అది మీకు దృగ్గోచరం అవుతుంది చక్కగా కంటికి కనపడ్డట్టు మీరు కళ్ళు తెరిచి కూడా చూడవచ్చు ఈ ఈయన అనుగ్రహం చేత కళ్ళు మూసుకుని కాదు కళ్ళు తెరిచి సూర్యచంద్రాదులు గజం దూరంలో వచ్చి నిలుసుంటే చూడవచ్చు దాని నిజస్వరూపం తెలుసుకోవాలని కోరిక ఉందంటే దానికి ఇంకా అనంతమైన దూరంలో ఉండే మండలములు లోకములు వాటిని భౌతికంగా చూడదలుచుకున్నారా తప్పక చూడగలరు అంటే మీలో ఉండే దృష్టి మూలకంగా ప్రసరించే చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయగలిగిన శక్తి అందులో ఉంది ఆ సూర్యబింబం దగ్గరికి వెళ్తారు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఏక శరీరంతో వ్యాపిస్తారు అలాగే జగత్తంతా ఇటువంటి ఈ లక్షణములన్నీ కూడా ఆ తత్వంలో ఉండే సమర్థతలో ఉన్నాయి అవన్నీ ఇవ్వగలవు ఆ ఫలాల్ని విజ్ఞానము జ్ఞానము భౌతికమైనదైనా ఆధ్యాత్మికమైనదైనా కూడా ఎలాంటిదైనా సరే మీరు ఏది కోరుకుంటారో అది ఇస్తుంది ఆ తర్వాత ఏది కోరుకోవాలో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా ఎప్పుడో ఇస్తుంది అది మరి తురి అవస్థ అంతే కదా అది కూడా సంప్రాప్తం అవుతుంది ఈ కోరికలు కోరుకుంటూనే ఉంటారు మనుషులు చివరికి కోరిందల్లా ఇవ్వడమే తప్ప ఏది కోరుకోవాలో నాకు తెలియచేయి అనే కోరిక వచ్చేటప్పటికీ అప్పుడు సంపూర్ణమైన అనుగ్రహం మన ఎందుకు వచ్చిందన్నమాట